వీడియో జర్నలిస్టులకి ఇక్కడికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులకి కుటుంబ సభ్యులంటే పత్రికా విలేకరుల దగ్గర నుంచి ఛాంబర్ చైర్మన్ దిల్రాజ్ గారితో సహా నాకు అందరూ సమానం. తర్వాత నేను ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 50 సంవత్సరాలు అయింది. ఎప్పుడూ కూడా ఎవరిని మీ డేట్లు ఇవ్వండి, కాల్ షీట్లు ఇవ్వండి, నేను సినిమా తీస్తానని నాగేశ్వరరావు దగ్గర నుంచి, శోభన్ బాబు గారి దగ్గర నుంచి, కృష్ణరాజుని కూడా ఎప్పుడు అడగల. వాళ్ళు మా బ్యానర్లో మా కథల్లో వచ్చి సినిమాలు చేశారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను గోపీచంద్ గారు డైరెక్టర్ గారు చెప్తున్నారు మీ కేఎస్ నాగేశ్వరరావు దగ్గర నేను శిష్యుడిని. ఆ కేఎస్ నాగేశ్వరరావుని కూడా ఫస్ట్ ఇంట్రడక్ట్ చేసింది నేనే, అది రిక్షారుద్రయ్య అనే సినిమాకి. అట్లానే ఈ బాబుని విక్రాంత్ శ్రీనివాస్, ఈ బాబును కూడా ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ బాబు కూడా ఒక మంచి మహావృక్షం కావాలని, ఈ సినిమాతో అవుతాడని కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఈ సినిమా చూశాను, డైరెక్టర్ పార్ట్ అద్భుతంగా చాలా బాగా తీశాడు ఈ బాబు. అంచేత ఇతనికి కూడా చాలా చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. నేను ఆ అబ్బాయి పొగడటం కోసం చెప్పట్లేదు, ఆ అబ్బాయి చేసిన కృషికి చెప్తున్నాను. ఇక హీరో లక్ష్, అందరి తండ్రుల్లాగానే నాకు కూడా నా బిడ్డ బాగుండాలని ఉంటుంది. అంతకుమించి నాకు ప్రత్యేకంగా పెద్ద కోరికలు లేవు. ఎందుకంటే నేను బిడ్డల విషయాల్లో నాకు ఒక పాప, ఇద్దరు బాబులు, వాళ్ళ ముగ్గురు విషయాల్లో నేను 100కి 100 మార్కులు సంపాదించుకున్నాను. వాళ్ళు ఇంక ఎంత పెద్ద హీరోలైనా ఏవైనా నా దగ్గర సపరేట్గా పెరిగేది ఏమీ లేదు. తండ్రిగా నేను వాళ్ళ గుణగణాలకి, మంచితనానికి నేను 100 మార్కులు సంపాదించుకున్నాను. ఇకపోతే ముఖ్యంగా ఈ సినిమా వాళ్ళు కష్టపడి తీశారు, భగవంతుడు ఆశీర్వదిస్తారు, మంచి హిట్ కావాలి. ఈ సినిమా హిట్ అవుతుంది, ఆ తర్వాత సినిమాలు కూడా మా శక్తి కొద్దికి మేము చేస్తూనే ఉంటాము. యాజ్ ఎ ప్రొడ్యూసర్ గారు రేపు 2వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది ధీరా. మార్చి 8 నేను డైరెక్ట్ చేశాను రికార్డు బ్రేక్ అని. దాదాపు అది 100 crores పైన బడ్జెట్ గ్రాఫిక్స్ పిక్చరు. మీకు ఎవరికి ప్రెస్ వాళ్ళకి అనౌన్స్ చేయలేదు. ఆ సినిమా నేను 5 సంవత్సరాల నుంచి తీస్తున్నాను నా టేస్ట్ ప్రకారం. అది ప్యాన్ వరల్డ్ ఫిలిం. దాని గురించి కూడా ఈ వారంలోనే మన ప్రెస్ అందరిని పిలిచి అవి చూపిస్తాను. తర్వాత సునీల్ కుమార్ రెడ్డి గారి కాంబినేషన్లో హిందీ పిక్చర్ ఒకటి చేస్తున్నాను, హార్బాజ్ ఖాన్ గారు, అది ఏప్రిల్లో రిలీజ్ చేస్తాను. అట్లానే కేఎస్ నాగేశ్వరరావు గారు తీసిన సినిమా ఒకటి నా కనురెప్ప నువ్వేరా, అది కూడా రిలీజ్ చేస్తారు. ఇప్పుడు మా బ్యానర్లో యాజ్ ఇట్ ఈజ్గా 16 పిక్చర్ అండర్ ప్రొడక్షన్ షూటింగ్ ఉన్నాయి. అది ఆల్మోస్ట్ నెలకొకటి రిలీజ్ అవబోతుంది. అందులో ఫస్ట్ పిక్చర్ ధీరా. ధీరా బాగుంది, మంచి పిక్చర్ అవుద్ది. తర్వాత ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నా కుటుంబ సభ్యులను మిమ్మల్ని అందరిని ఎందుకన్నానంటే, దిల్ రాజు గారు, ప్రసన్న దాము గారు, వైవే చౌదరి గారు, రామ సత్యనారాయణ, వీళ్ళందరూ సినీ ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీ సేవ చేయడానికి వివిధ పదవుల్లో ఉన్నారు. నాకు సంతోషం ఏంటంటే ఈ దిల్రాజు గారు ఛాంబర్ ప్రెసిడెంట్ అవ్వాలని అవటానికి కూడా ఏదో ఉడత సహాయం నేను చేశాను. ఆ భగవంతుడు ఆశీర్వదించి ఆయన ఛాంబర్ ప్రెసిడెంట్ అయ్యారు. నాకు దాదాపు 20 సంవత్సరాల నుంచి చూస్తున్నా సినిమా ఇండస్ట్రీ ఒక తాటి మీదకి తీసుకొద్దాం అని ప్రయత్నిస్తున్నాను. అందులో ప్రయత్నం భాగంగానే దిల్రాజు గారు ఛాంబర్ ప్రెసిడెంట్ అయితే బాగుంటుందని, ఇంక్లూడింగ్ ప్రసన్న అపోజిషన్గా ఉన్నా కూడా నన్ను గౌరవించి రామకృష్ణ సీడెడ్, వీళ్ళందరూ కూడా దిల్రాజు గారు ఛాంబర్ ప్రెసిడెంట్గా అవడానికి ప్రయత్నించారు, ఆయన అయ్యారు. ఈ 5 సంవత్సరాల్లో నాకున్న సంతోషం ఏంటంటే, ఇండస్ట్రీని 20 ఏళ్ల నుంచి ఏకతాటి మీదకి రాని ఇండస్ట్రీని దిల్రాజు గారు ఏకతాటి మీదకి తెచ్చారు. ఎవరు ఎన్ని చెప్పినా ఆయన కృషి ఆయన చేస్తున్నారు. అంత బిజీలో ఉండి కూడా సినిమా ఇండస్ట్రీకి ఎక్కువ భాగం చేస్తున్నారు. ఇంకా దిల్రాజు గారి గురించి చెప్పాలంటే, ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు, మొన్న మా ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అందరూ కలిశారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చాలా ఫాస్ట్గా డెసిషన్ తీసుకునే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆయనంతట ఆయన మీ సినిమా ఇండస్ట్రీకి ఏం కావాలని అడిగితే మా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు, అది చేస్తారు. హైదరాబాద్ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీకి
ఒక కాబోయే పెద్ద హబ్బు. దానికి మన దిల్రాజు గారి కృషి, దాము గారు, ప్రసన్న గారు, వైవే చౌదరి గారు అందరు కూడా ఉన్నారు. అంచేత రాను రాను మన తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా గొప్ప స్టేజ్కి వెళ్ళటానికి ఒక అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. తర్వాత ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం మీరు చూస్తున్నారు నా కో ప్రొడ్యూసర్స్ కానీ మేము కానీ ఏదైనా షూటింగ్ చేయాలంటే ఒక చోట నుంచి ఒక చోట వెళ్ళడానికి ఒక హాఫ్ డే పోతుంది, తర్వాత ఏదో ఒక 4-5 అవర్సే షూటింగ్ చేస్తున్నాం. నేను దిల్రాజు గారికి చెప్పాను, మీరు గవర్నమెంట్ని అడిగి ఒక హబ్బు ఎక్కడైనా సరే పెద్ద ల్యాండ్ తీసుకొని నిర్మాతలకి అందరికీ కూడా ఇళ్ళు, స్టూడియోలు అన్నీ ఒక ప్లేస్లు ఏర్పాటు చేస్తే ఇంకా నంబర్ ఆఫ్ పిక్చర్స్ ఎక్కువ జరుగుతాయని ఆ ప్రయత్నం కూడా ఆయన చేస్తున్నారు. ఖచ్చితంగా రాను రాను తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. నాలాగానే చాలామంది ప్రొడ్యూసర్లు తయారయ్యి సినిమా ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలు తీస్తారు, తీయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఇందాక ప్రసన్న కుమార్ గారు చెప్పిన తర్వాత